Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో కీలక పరిణామం. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం న్యాయపరంగా కీలక అడుగులు పడుతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగింపు, జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో న్యాయపరంగా దీనిని తేల్చేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 1వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది 3 మార్చిన ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ తీర్పులో స్పష్టం చేసింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని మార్చే అధికారం లేదని తీర్పులో పేర్కొంది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సమయం నిర్దేశించింది. దీనిపైన ప్రభుత్వం అనేక రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర అరసవల్లి వరకు ప్రారంభం కావడంతో మూడు రాజధానుల అంశంపైన మరోసారి అసెంబ్లీలో చర్చ చేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు నెంబర్ కేటాయించింది. తాజాగా ఈ కేసును త్వరగా విచారణ ప్రారంభించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఇదే సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, అమలు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్లను దాఖలు చేసింది. అన్ని పిటిషన్లను ఒకే రోజు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ను 1వ తేదీన విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తాము దాఖలు చేసిన పిటిషన్కు కూడా అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు లేఖ రాయడంతో దానిని అదే రోజు విచారించడానికి అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో శాసనసభకు రాజధానులపైన నిర్ణయాధికారం లేదని చెప్పడంపైన ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల ద్వారా పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశం రాజకీయంగా కీలకంగా మారడంతో సుప్రీంకోర్టు విచారణ ఉత్కంఠను పెంచుతోంది.